అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇదేదో కానీ ఇది కూడా చూసానండి, ఎవరో బాగా రాశారు, వైఎస్ఆర్ ఆత్మ అనే ప్రొఫైల్ నుంచి వచ్చింది. తాత నడి రోడ్లో మర్డర్, అంటే రాజారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారైన రాజారెడ్డి గారిని నడి రోడ్లో నరికి చంపారట. నాన్న గాల్లో, అంటే గాల్లోనే చనిపోయాడు ఆయన, అది కూడా అకాల మరణం, ఘోరాతి ఘోరమైన మరణం. డెడ్ బాడీ కూడా దొరకలేదు, పీస్ పీస్ అయిపోయాడు ఆయన. బాబాయ్ బాత్రూంలో, అంటే బాత్రూంలో గొడ్డలతో 70 సంవత్సరాల వయసు ఉన్న పెద్ద ఆయన్ని నరికి 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 చంపారు. ఈ మూడు కూడా వైఎస్ఆర్ వయస్సే. ఎడుగురి సందుంటి ఇంటి పేరే. మరో బాబాయ్ జైల్లో, ఎడుగురి సందుంటి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు మర్డర్ కేసులో. సోదరుడు పరారీలో, ఎడుగురి సందింటి అవినాష్ రెడ్డి పరారు, ఆయన ఏం చేయాలి తెలుస్తలేదు, మర్డర్ కేసులో నిందితుడు. షెల్లి సంచలు కూడా జైల్లో, శర్మిలమ్మను మన జైల్లో పాడించారు. విజయం మీదేమో రకరకాల ఇవి జరుగుతున్నాయి. అక్కడ నువ్వు బెయిల్పై, జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనుకుంటా, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద ఉన్నాడు 38 కేసుల్లో. ఎప్పుడు ఏ బెయిల్ క్యాన్సిల్ అయిపోయినా నన్ను జైలుకి పోతాడు, పైగా నమ్మకం అంటావు. ఈ షరతులు చూసి ఎలా నమ్మాలి బుల్బుల్ అని అడుగుతున్నాడు ఎవడో పెద్ద ఆయన. ఎలా సార్ ఇలాగా, ఇలాంటి కుటుంబం ఈ రాష్ట్రంలో ఇంకో కుటుంబం ఏదైనా ఉందా? ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఎవరు ఎవరిని కాపాడతారు ఇక్కడ? వీళ్ళ మన భవిష్యత్తు ఏది? వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఎడుగురు సొందింటి ఫ్యామిలీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తా? అయితే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటే తప్ప వాళ్ళు మన భవిష్యత్తుని ఎవడండి, బుద్ధి ఉన్నవాడు ఎవడండి? మనమే వాళ్ళ భవిష్యత్తు. మనం లేకపోతే ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటారు, జైల్లో ఉంటారు. ఆయన భవిష్యత్తును నిర్ణయించేదే ఆంధ్రప్రాంత ప్రజలు. అలాంటిది మనకు ఆయన భవిష్యత్తు అట. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు ఏదో కానీ చెప్పాడట.